అంటే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ అనేది వచ్చేసింది. సో అది ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా ఇప్పుడు అంటే మీ జనరేషన్ లో ఉన్న కమెడియన్స్ కి ఏమైనా ఇంపాక్ట్ చూపించిందంటారా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ నుంచి దగ్గర దగ్గర నియర్ బై 100 మెంబర్స్ వరకు వచ్చారు. మనం ఇంకొకటి దీన్ని ఏ ఇండస్ట్రీలో లేదు, ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీలోనే 150-200 మెంబర్స్ వరకు కామెడియన్స్ ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో లేదు, ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నదండి. ఆటోమేటిక్గా ఇప్పుడు దోశ రెండు ఒకటే, ఈ పాత హోటల్ ఇది కొత్త హోటల్, కొత్త హోటల్కి వెళ్తాం కదండి, ఇది తిన్నాం కదా, డెఫినెట్లీ అలాగే మారుస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వాళ్ళు ఒకసారి చూద్దాం అన్నట్టు ఎవరైనా చూసుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం పాత వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ చూపించకూడదు. చూపించకూడదు అది, అది వాళ్ళకి తెలియాలి, చూస్తున్న డైరెక్టర్లకి ఫుడ్డీసెల్కి వాళ్ళకి తెలియాలి. కానీ ఒక చామద ఉంది కదండి, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని, ఓల్డ్ ఇస్ గోల్డ్ అవును, ఓల్డ్ ఇస్ గోల్డ్ ఖచ్చితంగా. అండ్ పాత గోల్డెన్ డేస్ కమెడియన్స్ ని చూస్తే అసలు మీకు బాగా టైమింగ్, అంటే టైమింగ్ ఆర్టిస్ట్ అని ఇందాక మీరు అన్నారు కదా, అది ఎవరిలో చూసారు మీరు ఎక్కువగా? ఇంకా వీళ్ళది వాళ్ళ ఉండదు అండి, అందరితో టైమింగ్ ఉంటుంది అండి. నరేష్ మీరు ఒకరు చెప్పాలి, నరేష్ రామ్ వీళ్ళ, ఇంకా వెంకటయ్య గారు అయితే చెప్పక్కర్లేదు, అతని టైమింగ్ గోపిచంద్ గారితో యాక్ట్ చేశారు యజ్ఞం మూవీలో, ఇందాక చెప్పారు ఒక సీన్ అయితే రియల్ గా జరిగింది అని. అసలు గోపిచంద్ గారితో మీకు ఆ బాండ్ ఎలా ఉంది, ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా? ఉన్నారండి, ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారండి. ఓకే, ఒకవేళ ఛాన్స్ వస్తే చేయడానికి రెడీనా తన మూవీలో? అయ్యో 100% అండి, అతనే కదా, ఏ మూవీ అయినా మనం చేయడానికి ఉన్నాం, ఏ మూవీ అయినా 100%. అండ్ అసలు ఇంకా ఒకవేళ ఏదైనా షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఏవైనా చేయడానికి రెడీగా ఉన్నారు? అండ్ మళ్ళీ కామెడీ, మేము మళ్ళీ పాత సుమన్ శెట్టిని చూడొచ్చు? చూడాలి, మీ అందరి వల్ల, మీ నో చల్వార ప్రేక్షకుల దీవెన వల్ల 100% చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారండి సినిమాలు, ఇంకా ఇప్పుడు ఏం సైన్ చేశారు? ఇప్పుడు ఆల్రెడీ 4 మూవీస్ కంప్లీట్ అయ్యిందండి, ఇంకొక 3 మూవీస్ ఉంది. శాంతి కుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు, అది నాతోనే నేను సినిమా, అదొకటి అవుతుందండి. అమరాశేఖర్ గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు, సినిమా పేరు ఎస్ఎస్టి, రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్, ఆర్పీ గారు, అది కంప్లీట్ అయింది. ఇంకొక 2 మూవీస్ ఇంకా పేర్లు పెట్టలేదు, అలాగే కంటిన్యూ అవుతున్నాయండి. బ్రహ్మానందం గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు మీరు, అసలు ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు అసలు బ్రహ్మానందం గారి నుంచి? డిసిప్లిన్ అండి, మెయిన్ డిసిప్లిన్, ఎలా ఉండాలి ఆపోజిట్ పర్సన్స్తో, ఎలా ఉండాలి, ఎలా నీట్గా ఉండాలి, ఎలా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, అది బాగా నేర్చుకున్నాను. అలీ గారు చూస్తే, అలీ గారు అయితే ఇప్పటికీ బ్రహ్మానందం గారు కొంచెం తగ్గినట్టు అనిపించిన, అలీ గారు మాత్రం తగ్గట్లేదు అసలు. లేదండి గ్యాప్, అది తగ్గేదని లేదు, అది హెల్తీగా హెల్తీ. అంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు వస్తున్నాం వల్ల కొంచెం డెఫినెట్గా మీరు చెప్పినట్లు అవుతుంది, కానీ ఇప్పుడు అలీ గారిని చూస్తే చాలా సినిమాల్లో నటిస్తున్నారు. అసలు అలీ గారికి మీరు మంచి బాండింగ్ ఉంది ఇండస్ట్రీలో, అసలు మీ బాండింగ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏ సినిమా అన్నది గుర్తులేదు, కానీ చాలా సినిమాలు చేసామండి అలీ గారితో. ఫస్ట్ ఏదైనా బాగా హెల్పింగ్ తెలిసింది అలీ గారి గురించి, బాగా హెల్పింగ్ చేశారు. అన్నా అంటే నువ్వు ఉండరా వచ్చేస్తాను అని అంటారండి, ఎవరైనా సరే అంటే ఇది ఉంది కదండి, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, అట్లాగా మనం బట్టే ఎవరైనా. ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TXTV. సో హాయ్ గైస్, జెసి హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel TXTV. TXTV ni subscribe cheskondi, TXTV ni andar subscribe cheskondi, please do subscribe, do subscribe to TXTV. TXTV ni please do subscribe, and alage you know share, comment, and you know for latest updates do follow. Hi andi, andaki namaskaram, so please like, share and subscribe to TXTV.